हेलो एवरीवन वेलकम बैक टू चंदना ऑर्गेनिक फार्म्स डेट वे 20 जुलाई अन्ट प्रेजेंट अयिते नेनु इंटी दग्गर उन्नानु सो मीरंदरू अयिते अब्जर्व चेयोच्चु मन एनक अक्कड अयिते शेल्टर मिशन उंदी मनकैते मेन एंटंटे चिक्स वच्चेदैते ई शेल्टर मिशन लोकि वेल्लानमाट काकपोते एंटी अंटे ई शेल्टर मिशन दग्गर राडडानिकैते नाकु इक्कड एक्कड वे लेदन्नमाट सो मेमैते इक्कड नुंचि ट्रावेल चेस्तां इक्कड उन्न पक्कन संदुलो नुंचि काकपोते अक्कन चेल मनकु वेहिकल रादु सो नेनेम प्लान चेस्तुन्ना अंटे मनमैते चुट्टु जाले पिच्चनम कदा शेड पक्क नुंचि इदंता जाले पिच्चनम कदा सो इक्कडैते ओक गेट प्लान चेस्तुन्नानु सो इक्कड मीरु चूडोच्चु कदा ग्याप ई ग्याप लो अयिते ओक गेट प्लान चेस्तुन्नानु काकपोते एंटी अंटे मनकु अक्कड ఒకటి మురికాలు ఉందన్నమాట సో దానిలోకి వెళ్ళి మనకు వెహికల్ లోపలికి రావాలంటే అక్కడైతే ఒక పైప్ వేయాలి అదైతే ఇప్పుడు నేను చూపిస్తూ చెప్తాను కనిపిస్తుంది కదా ఇదైతే మన హ్యాచింగ్ మిషన్ అన్నమాట సో మనం ఎటైనా వెళ్ళాలి అంటే మేము క్యాజువల్గా నడవనికి యూజ్ చేసే వే ఇది ఇట్ల నుంచి అయితే మనకు వెహికల్స్ రావు సో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు ఈ విధంగా అయితే మేము నడవనికి యూజ్ చేస్తాము సో ఇట్ల నుంచి అయితే మనకు వెహికల్స్ రావు జస్ట్ మనం నడవడానికి అయితేనే పనికి వస్తానన్నమాట ఈ బాట మేము ఏం చేసామంటే ఇదివరకు ఏ ఐటెం తీసుకొచ్చేది ఉన్నా కూడా ఇక్కంచెల్ మోసుకొని వెళ్ళేది కాకపోతే ఇప్పుడు మనం హ్యాచింగ్ మిషన్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనకైతే గేట్ కావాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకైతే ఇక్కడ కాలు ఉందన్నమాట సో అబ్జర్వ్ చేస్తున్నారు కదా అక్కడైతే మన ఇల్లు ఉంది సో మనకి ఏందంటే గేట్ వచ్చేసి ఈ ప్లేస్లో ఈ ఖాళీ ప్లేస్లో రావాలి కాకపోతే అక్కడ ఏంటి అంటే మన మోరీ అయితే ఇక్కడి వరకే ఎండ్ అయిపోయింది అన్నమాట సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడి వరకే ఎండ్ అయిపోయింది మనం ఏంటి అంటే ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి వరకు పైప్ వేస్తాము పైప్ వేసి దాని మీద మట్టి పోస్తే ఈ ఖాళీ ప్లేస్లో అయితే గేట్ పెట్టచ్చు సో ఇక్కడ గేట్ పెడితే ఏంటి అంటే మనం ఇటు నుంచి మన ఇంటికి అయితే వెళ్ళచ్చు అన్నమాట ఏ పెద్ద వెహికల్స్ అయినా ఇటు నుంచి వెళ్తాయి సో మొత్తానికి దాని గురించే మనం అయితే పైప్ తీసుకురావడానికి వెళ్తున్నాము సో మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు వీడైతే మా ఫ్రెండ్ వీడియోలో పడడానికి అయితే కొంచెం సిగ్గుపడుతుండు సో ఇప్పుడు సిగ్గుండాలరా యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా నువ్వే వీళ్ళ ట్రాలీ అన్నమాట ఇది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఆ ట్రాలీలో అయితే మేము ఇప్పుడు పైప్ తీసుకురావడానికి వెళ్తున్నాము సో పైప్ ఎలా తీసుకొస్తాం అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం సో మొత్తానికి ఇప్పుడే అయితే మామ ట్రాలీ స్టార్ట్ చేసిండు వెళ్తున్నాము ఒక 3-4 రోజుల నుంచి అయితే ఫుల్ వర్షం పడుతుంది అందుకే బయటికి రాలేకపోయినాం ఈ రోజు అయితే వెళ్తున్నాము యాక్చువల్గా నాకు రేపు ఎగ్జామ్ ఉండే అదైతే పోస్ట్పోన్ అయిపోయింది వర్షాలు చేయబట్టి సో ప్రజెంట్ అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళినాక చూసి సో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు అక్కడైతే పైపులు ఉన్నాయి ఇవైతే కొంచెం హైట్ పెద్దయి అన్నమాట మనం ఇవి తీసుకోవట్లేదు మనకైతే ఇట్ సైడ్ ఉన్నాయి చిన్నవి ఈ పైపులు అయితే తీసుకోవాలి మనం సో ఇప్పుడైతే వీటి కాస్ట్ ఎంత ఏంది అని అయితే మాట్లాడదాం మాట్లాడి మన వెహికల్లో అయితే ఎక్కించుకొని వెళ్దాం ఇప్పుడే అయితే వాళ్ళ సార్తో మాట్లాడాము వాళ్ళ సార్ అయితే ఇక్కడ లేరంట భయ వాళ్ళు అయితే ఉత్తరప్రదేశ్ నుంచి ఈయనతో అయితే చెప్పాడనమాట సో డబ్బులు తీసుకొని అయితే లోడ్ చేయమని చెప్పేసి మనకు వచ్చేసి అయితే ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఈ పైప్ అయితే లోడ్ చేపిస్తున్నాము ఇది వచ్చేసి మనకి 1 ఫీట్ హైట్ ఉంటుంది మధ్యలో ఉంచి 8 ఫీట్స్ విడ్త్ ఉంటుంది అన్నమాట సో ఇదైతే మనకు సరిపోతుంది ఇప్పుడు సో ఇదైతే మనం ఒకటి తీసుకుంటున్నాము ఇదైతే తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఆ మోర్లో వేయాలన్నమాట సో ఇప్పుడైతే దీన్ని లోడ్ చేద్దాం మనం నిఖిల్ నిఖిల్ మనోడైతే పాటలు పెట్టుకొని చాలా బిజీగా ఉన్నాడు లోపల వాడి దగ్గరికి వెళ్ళి అయితే రిటర్న్ రమ్మని చెప్దాం మనోడైతే వెహికల్ రివర్స్ చేస్తుండు ఇప్పుడు క్లారిటీగా చూడండి మనం లోడ్ చేసే పైపులు అయితే ఇవే అన్నమాట ఓకే ఓకే రాణి 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 స్ట్రైట్ ఇప్పుడైతే వాళ్ళు లోడ్ చేశారన్నమాట మనకైతే ఈ పైప్ వచ్చేసి 2200 రూపీస్ పడింది లోడింగ్ ఛార్జ్ అయితే ఒక 50 రూపీస్ అంట ఇప్పుడైతే లోడ్ చేద్దాం అప్ కిట్నా లోక్ లోడ్ కర్తే ఏక్ పైప్ 3-4 ఆద్మీ లోడ్ కర్తే ఇది అచ్చా అచ్చా వాళ్ళు అయితే 3-4 కలిసి లోడ్ చేస్తారంట ఈ పైప్ని చూద్దాం వాళ్ళు ఎలా లోడ్ చేస్తారు అయితే చాలా టెక్నిక్గా లోడ్ చేస్తారు అంటే మీద ఎక్కువ ఎఫెక్ట్ పడకుండా ఎక్కువ వెయిట్ పడకుండా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా చిన్న చిన్న టెక్నిక్స్తో హైలైట్ లోడ్ చేస్తారు వీళ్ళు అయితే వీళ్ళ వర్కింగ్ స్టామినా కానివ్వండి వీళ్ళ వర్కింగ్ టెక్నిక్స్ కానివ్వండి చాలా బాగుంటాయి అందుకే మోస్ట్లీ తెలంగాణలో చాలామంది యూపీ వాళ్ళు అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే చాలామంది అని వర్క్లో పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళ వర్క్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది నీట్గా ఉంటుంది అండ్ క్విక్గా ఉంటుంది డిలే అనేది ఉండదన్నమాట ఓ యూపీ వాళ్ళ కాదంట యూపీ వాళ్ళు కాదంట బీహార్ వాళ్ళంట వాళ్ళట వాళ్ళు చెప్తున్నారు మన తెలుగు అర్థం చేసుకున్న వాళ్ళు యూపీ కాదు బీహార్ అని చెప్తున్నాడు ఆ బ్రో పెట్టనట్టు పెట్టిరు మళ్ళీ క్యావో అప్కా స్టామినా హోగయా అంటే అది చాలా బరువుంది అందుకని చెప్పేసి వాళ్ళు అంత కష్టపడుతున్నారు
ఏ రివర్స్ రా నిఖిల్ రివర్స్ తీసుకురా వెహికల్ స్లోగా స్లోగా ఆ ఆర్ తోడా సో మొత్తానికి అయితే ఇప్పుడే లోడింగ్ చేస్తున్నాం వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు ఈయన ఏంది వీడియో తీస్తున్నాడు ఏం చేస్తాడు అని ఇంకొంచెం రివర్స్ అంట రానీరా మొత్తానికి అయితే స్లోగా ఎక్కిస్తున్నారు కానీ మనకు దింపేటప్పుడు ఎన్ని కష్టాలు చూడాలి ఇక ఎందుకంటే వీళ్ళే ఇంత కష్టపడుతున్నారు అంటే మనకు దింపడానికి అయితే మస్తు ఇబ్బంది అవుతుంది దాన్ని ఎక్కించి దొబ్బడమే అనుకుంటా ఆహా అది చూడండి అక్కడ మధ్యలో ఒక పైప్ పెట్టిరు ఆ పైప్ రోల్ అవ్వకుండా వెళ్తుంది అబ్బా బాబా బాబా టెక్నిక్ ఓకే సబ్ లోకో ఎక్ బార్ హై బోలో నా మేరా సబ్స్క్రైబర్స్ కో थोड़ा आवाज 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 लाइक शेयर सब्सक्राइब करो सब्सक्राइब सब्सक्राइब फ्रॉम बिहार से बिहार से मैं हूँ ओडिशा हाँ ये ओडिशा वाला था ओके मोतन कहते मन पाइप लोडिंग అయిపోయింది सो ఇప్పుడు మనం తీసుకెళ్దాం సక్సెస్ఫుల్ గా అయితే పైప్ ని సేఫ్ గా ఇంటికి తీసుకొచ్చాము ఇప్పుడు ఏంటంటే దీని మీదకి వెళ్ళి కిందికి దింపడమే పెద్ద టాస్క్ దానికోసం అయితే ఒక ఇద్దరు ముగ్గురిని రమ్మని చెప్పిన సో వచ్చినాకనైతే కిందికి దింపుదాం మొత్తానికి అయితే నానా తంటాలు పడుకుంటూ పైప్ని అయితే ఈ ట్రాలీ మీదకి వెళ్ళి కిందికి అయితే మెల్లగా దింపినాము రేపైతే దీన్ని మనం లోపల సెట్ చేసేద్దాం